పాప్కార్న్ అమ్మా, పాప్కార్న్ 10 రూపాయలకే పాప్కార్న్ అమ్మా. పాప్కార్న్ తయారీ విధానం పూర్తిగా చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దీంట్లో అయితే ఇప్పుడు పాప్కార్న్ అయితే వేస్తున్నాడు. అక్కడ కనబడేది వచ్చి ఉప్పిస్క అనమాట. ఆ ఉప్పిస్కలు అయితే పాప్కార్న్ అయితే వేసినాడు. పాప్కార్న్ గింజలు కింద అయితే పొయ్యిలాగా పెట్టుకోండాడు. ఆ పొయ్యిలో అయితే చెక్క వేస్తున్నాడు. ఆ చెక్క వల్ల పొయ్యి అయితే బాగా మండతా ఉంది. చూసినట్టయితే బాగా ఇప్పుడు తెప్పతాడు అనమాట. ఉప్పురాయిలు అయితే పాప్కార్న్ గింజలు బాగా ఫ్రై అవుతూ ఉంది. ఈ వీడియో చూసి ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పాప్కార్న్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈ పాప్కార్న్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఉప్పురాయిల పైన కాల్చిన పాప్కార్న్ టేస్ట్ వేరే లెవెల్. మీరు చూసినట్టయితే ఇప్పుడు పాప్కార్న్ బాగా పటపటాని పేలుతున్నాయి, పాప్కార్న్గా తయారవుతున్నాయి పాప్కార్న్ గింజలు. ఆ పెద్ద కమ్మితో బాగా తిప్పుతున్నాడు పాప్కార్న్ని. అవన్నీ బాగా పాప్కార్న్గా తయారవుతున్నాయి. నేను ఈ వీడియో దీన్ని చాలా కష్టపడాను. ఈ వీడియో కోసం 3 కిలోమీటర్లు నడిచినాడు అనమాట. ఈ వీడియో అయితే నాకు చాలా కష్టంతో తీస్తున్నా. దయచేసి కష్టాన్ని గుర్తించండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. ఈ పాప్కార్న్ మొత్తం తిప్పేసినాడు. ఇప్పుడు పాప్కార్న్ కొంచెం దాన్ని మూసిపెట్టినాడు, మళ్ళీ తీసినాడు, మళ్ళీ పాప్కార్న్ని తిప్పుతున్నాడు, మళ్ళీ పాప్కార్న్ చిటపటాన్ని పేలుతున్నాయి. మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినట్టుంది. దీంట్లో అయితే ఇప్పుడు ఏమో యాడ్ చేయబోతాడు అనిపిస్తుంది. చూద్దాం ఏమేస్తాడు. దీంట్లో అయితే పసుపు వేసినాడు, అట్లాగే సాల్ట్ వేసినాడు కొంచెం టేస్ట్ కోసం పాప్కార్న్కి. అందుకే పాప్కార్న్ వెల్లో కలర్లో వస్తుంది పొగలుగా. పాప్కార్న్ అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసాడు. ఇప్పుడైతే వడగడుతున్నాడు. కింద అయితే ఇసుక పడుతూ ఉంది, అట్లాగే ఉప్పు కూడా కింద పడిపోయింది. పాప్కార్న్ అయితే మిక్స్ అయిపోయింది అనమాట ఉప్పు ఉప్పు పసుపుతో. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఈ పాప్కార్న్ వచ్చి పొట్లం 10 రూపాయలకి అమ్ముతున్నాడు. ఈ పొట్లం కూడా ఎట్లా చేస్తాడో చూద్దాము. వీడియో పూర్తిగా చూసిన దానికి ధన్యవాదములు. అట్లాగే జాయింట్ మెంబర్స్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. ఈ బ్రదర్ వచ్చి ఉత్తరప్రదేశ్ చాలా కష్టపడి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇట్లాంటి యూనిక్ స్ట్రీట్ ఫుడ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కవర్ తీసినాడు, కవర్లో అయితే పాప్కార్న్ అయితే పోస్తున్నాడు. ఆ పాప్కార్న్ ఎట్లా ప్యాక్ చేస్తాడో చూడండి. నన్ను అయితే ఆ సైడ్కి రమ్మన్నాడు. ఆ సైడ్కి వెళ్ళిన వెంటనే బ్రదర్ అయితే ఇక్కడ పొయ్యి కాడ హీట్ చేస్తున్నాడు. హీట్ చేసిన వెంటనే ప్యాకెట్ ప్యాక్ అయిపోయింది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.